ఎవరు ఎన్ని చేసినా సరే ఎట్టకేలకు ఫైనల్గా నిమ్మగడ్డ అనుకున్నదే జరగబోతుందా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆల్రెడీ మీడియా సమావేశానికి కూడా ఏర్పాటు చేసేశారు. అలాగే సిఎస్తో అలాగే పంచాయతీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శితో అందరితో కూడా భేటీ అవుతున్నారు. 13 జిల్లాల కలెక్టర్లు కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసేశారు. మీడియా సమావేశానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ప్రెస్ నోట్ను కూడా రిలీజ్ చేసేశారు. అంటే నోటిఫికేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు వచ్చి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పబోతున్నారు. దీనికి ముందు గవర్నర్తో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రక్రియ ఎలా ఉండబోతుంది అనేది ఆయనకి వివరించారు దాదాపు 20 నిమిషాల పాటు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా లైన్ క్లియర్ అయిపోయినట్టేనా, ఎన్నికలు అనివార్యం అయినట్టేనా, అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు. అయితే ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తారా, లేదంటే అసలు ఎన్నికల విధానాలు ఎలా ఉండబోతున్నాయి, గతంలో ఉన్న నోటిఫికేషన్ని పూర్తిగా రద్దు చేసేసినట్టేనా, లేదంటే కొత్త నోటిఫికేషన్ రేపు విడుదల చేయబోతున్నారా, అదే నోటిఫికేషన్ని కంటిన్యూ చేయబోతున్నారా? ఒకవేళ అదే నోటిఫికేషన్ కనుక కంటిన్యూ అయితే గతంలో జరిగిన ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతాయి. ఒకవేళ అలా కాకుండా ఫ్రెష్గా కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తే గతంలో ఆయన ఏకగ్రీవాలు మొత్తం రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ అయితే ఈ నోటిఫికేషన్ తర్వాత ఆ ఉత్కంఠకి తెరబడే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగుతుంది. రేపు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అలాగే 4 విడతల్లో జరగబోతున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఫిబ్రవరిలో 5వ తేదీ, అలాగే 9వ తేదీ, 13వ తేదీ, అలాగే 17వ తేదీ, ఈ 4 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా వెల్లడిస్తారు. 23 నుంచే నామినేషన్ ప్రక్రియ, అంటే శనివారం నుంచే నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైపోతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకేమైనా ట్విస్టులు ఉంటాయా ఏంటా అనేది కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఆ ఒక్కరోజులో ఏమైనా ట్విస్టులు ఉంటే బయటపడాలి. కాకపోతే ఎన్నికల సంఘం హడావుడి చూస్తూ ఉంటే మాత్రం అన్ని ఏర్పాట్లు చక్కగా పూర్తి చేసేసుకుంటున్న నేపథ్యంలో ఇంకా చేయాల్సిందేమీ లేదు, ఎన్నికల నిర్వహణ తప్ప అన్నట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది. అంటే ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సహకరించను అంటే కుదురుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ ఏమన్నా విచారణకు వెళితే, విచారణ చేపడితే కోర్టు దాని మీద ఏమన్నా తీర్పు వస్తే, ఒకవేళ ఇన్కేస్ స్టే ఏమన్నా వస్తే ఈ నోటిఫికేషన్ మీద, అప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఒకవేళ రేపొద్దున నోటిఫికేషన్ కనుక అఫీషియల్గా విడుదల చేసేస్తే, ఒకవేళ అప్పుడు కోర్టు ఒక దీని మీద ఏం మాట్లాడినా చెల్లుతుందా లేదా, అప్పుడు కోర్టు అసలు దీని మీద విచారణ చేపడుతుందా లేదా అనేది కూడా సందిగ్ధమే. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కమిషనర్ ఎస్ఈసీ వాదనలో మనం వినిపించింది, ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, ప్రకటన విడుదల చేసిన తర్వాత కోర్టు జోక్యం చేసుకోవడం తగదు అని. మరి ఇప్పుడు కూడా అవే మార్గదర్శకాలు అనుగుణంగా ముందుకు వెళ్తుందా? ఒకవేళ దీని మీద స్టే రాకపోతే ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిందేనా అంటే, ప్రస్తుతం ఎస్ఈసీ హడావుడి చూస్తుంటే, ఎస్ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఎన్నికలు అనివార్యం అవక తప్పదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ప్రభుత్వం ఎన్నికలకు ఏ రకంగా సహకరిస్తుంది ఏంటి అనేది ఇంకా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.